విశ్వగురు ఈ పదం వినగానే ఆంధ్రప్రదేశ్లో కొన్ని శక్తులకి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఎందుకంటే తమ నాయకుడు విశ్వగురువు అని తమకి తాము ఫీల్ అయ్యేటువంటి మూర్ఖులు ఉన్నారు ఇక్కడ కాబట్టి బట్ ప్రపంచం విశ్వగురు అని భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఫోకస్ చేసుకుంటున్నారు ఎందుకు అంటే ప్రపంచంలో అటు రెండు ప్రచ్ఛన్న యుద్ధపు దేశాలైనటువంటి రష్యా అమెరికా రెండు వైపులు ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తునే భారత్ని ఎదవరకటికి మళ్ళీ చులకనగా చూసే పరిస్థితుల్లో లేదు ఏ అంశంలోనైనా సరే భారత్కి చెప్పకుండా లేదా భారత్కి సమాచారం ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఇవాళ ఉంది అలాగే భారత్కి అపారమైనటువంటి గౌరవం లభిస్తున్నటువంటి సందర్భం అట్లాగే ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సర్వేల్లో కూడా నరేంద్ర మోడీని నెంబర్ వన్గా గుర్తిస్తున్నటువంటి సందర్భం కాబట్టి విశ్వగురు అన్నటువంటి పేరుంటే అది కొంతమందికి నచ్చదు అది వదిలేద్దాం కాకపోతే విశ్వమిత్ర ఈ పదాన్ని జయశంకర్ తాజాగా ఢిల్లీలో రైసినా సదస్సు సందర్భంగా వాడారు ఇటు రష్యా అనుకూల దేశాలు అటు అమెరికా అనుకూల దేశాలు ఇద్దరితోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వ్యవహారానికి సంబంధించి ఏదో ఒకవైపు ఉండాల్సిన పరిస్థితుంది కదా అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భారతదేశం అందరితో స్నేహం చేయాలనుకుంటోంది ప్రపంచానికి మంచి జరగడం కోసం మా సూచనలు అందరికీ ఇస్తాం అందరి యొక్క సూచనలు మేము తీసుకుంటాం ఇది విశ్వమిత్రగా ఉండాలనుకుంటున్నాం భారతదేశం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్